మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము వచనములు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు అంతట యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి హఠాత్తుగా గాలివాన క్రమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రంలో చెలరేగెను ప్రభు ఆ సమయమున నిద్రించుచుండెను శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి ప్రభు మేము నశించుచున్నాము రక్షింపు అని ప్రార్థింపగా యేసు వారితో ఓ అల్ప విశ్వాసులారా మీరు భయపడదరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను వెంటనే ప్రశాంతత చేకూరెను గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడేరి ఇది క్రీస్తుని సుశేషము ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి సుశేషంలో ప్రభు తన శిష్యులతో కలిసి పడవలో స పడవలో సముద్రమున ప్రయాణం చేయించుండగా అకస్మాత్తుగా గాలి వాన క్రమ్మి పడవను ముంచినట్లుగా అలలు ఎగిసిపడటాన్ని మనం చూస్తున్నాం మరి మన జీవితంలో కూడా మన సమస్యలను కష్టాలను బాధలను తుఫానుల సముద్రపు అలలతో పోల్చుతున్నాం పడవ మును మునుగుతున్న మునుగుతుందని భయాందోళనలకు గురైన శిష్యులు నిద్రిస్తున్న ప్రభువును ఆశ్రయించి రక్షించమని ప్రార్థించారు మరి మనం కూడా మనకు సమస్యలు బాధలు వచ్చినప్పుడు ప్రభువుకు మొరపెట్టాలి ఆయనను ఆశ్రయించాలి కానీ అన్నిటికంటే ముందుగా ప్రభు నీ జీవిత నావలో ఉండినట్లు నీ జీవితాన్ని మలచుకోవాలి ప్రభు గాలిని అలలను గద్దించి దేవుని మహిమను శక్తిని ప్రదర్శించాడు ప్రకృతిపై కూడా తనకు అధికారం కలదని నిరూపించాడు మరి ఆ ప్రభువుని నీవు నమ్మగలవా ఆయనకు నిన్ను నీవు సమర్పించుకొనగలవా నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు